ఏమంటున్నారు కృష్ణమ్మ కబుర్లలో? సత్యదేవ్ గారు, మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సింది సత్యదేవ్ గురించి. తన హీరోగా కొత్త డైరెక్టర్ వివి గోపాలకృష్ణ తెరకెక్కించిన సినిమా కృష్ణమ్మ. అతీరరాజ్, అర్చన హీరోయిన్స్, ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ సమర్పిస్తున్నటువంటి ఈ సినిమా మే 10 రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సందర్భంగా సినిమా టీం అందరూ కూడా హైదరాబాద్ లో మాట్లాడుతూ ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారనమాట. ముఖ్యంగా గాడ్ ఫాదర్ లో విలన్ గా నటించారు కదా, మరి మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా అని చెప్పి ఒక జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకు, తాను అప్పటి వరకు చేసిన పాత్రలన్నీ ఒక ఎత్తు అయితే గాడ్ ఫాదర్ రోల్ మరొక ఎత్తని చెప్పారు. చిరంజీవి గారు లాంటి హీరోతో కలిసి వర్క్ చేయటం అంటే నటుడిగా మరో మెట్టు ఎక్కినట్టే అని అన్నారు. ఆ స్థాయిలో ఉండే క్యారెక్టర్స్ మళ్ళీ రాలేవని చెప్పి, రాలేదు అని చెప్పి, ఒకవేళ అవకాశం వచ్చుంటే తప్పకుండా నటించేవాణ్ణి అని చెప్పి అన్నారు. ఇక కృష్ణమ్మ గురించి మాట్లాడుతూ, ఇందులో ఎలాంటి రాజకీయాన్ని చూపించలేదు అని, ఈ సినిమాలో విజయవాడ కొత్తగా కనిపిస్తుందని, నేను ఆశిస్తున్న ఫలితాన్ని ఈ సినిమాతో అందుకుంటాను అనే నమ్మకం నాకుంది అని, బయోపిక్స్ గురించి మాట్లాడుతూ, మాజీ క్రికెటర్ అంబటి రాయుడు బయోపిక్ తెరకెక్కే అవకాశాలుంటే అందులో నటించాలనుంది అంటూ తన మనసులోని మాటను బయటపెట్టేశారు సత్యదేవ్.